సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో ఇటీవల గల్ఫ్ బైరాన్ దేశంలో గుండెపోటుతో మరణించిన గుంటిరాజు కుటుంబాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించి 10,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు. వీరితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొన్నారు. నేను పని చేస్తాం అన్నమాట, అమ్మీగానే చెప్పింది నాకు. ఇంకా చెప్తాను చేసి 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇప్పిస్తాం. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు దుబ్బాకలు కట్టినాం, కొత్తగా ఇల్లు ఇప్పిస్తాం ఒకటి. ఆ అమ్మని కూడా ఎన్నంత పనికి పెట్టిస్తాం, ఎక్కడ ఒక అడబెట్టు పిల్లల్ని చదివిద్దాం దుబ్బాకల రెసిడెన్షియల్ స్కూల్ అని చేసి పిల్లల్ని చదివించుకుందాం. ఆమెకి ఏదైనా తోగ చూపిస్తారు, ఇంకా పని పెట్టిస్తా ఒకళ్ళను అన్న ఇల్లు పెట్టిస్తాం, రైతు బీమా పైసలు కూడా ఇప్పిస్తాం. చేయాలంటే టైం పడుతుంది, అంటే కట్టిన ఇల్లు తయారు ఉంది, మరి మీ ఇష్టం. పిల్లల పాటు ఇంకేమైనా సాయం చేస్తాను. ధైర్యం ఉంటే పిల్లల్ని కాపాడుకో, పిల్లల్ని చదివిద్దాం. మంచి బాధపడతాను, ఏం చేస్తాం అందుకే.